నమస్కారం సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి తారకరత్న కన్నుమూత. కాసేపట్లో హైదరాబాద్కు పార్థివ దేహం. ప్రముఖుల దిగ్భ్రాంతి. టైర్ పంక్చర్ అయి డివైడర్ దాటి లారీని ఢీకొన్న కారు. బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం. 5గురు అక్కడికక్కడే మృతి. వైఎస్ వివేక హత్య కేసులో మరింత దూకుడు పెంచిన సిబిఐ. మరోసారి అవినాష్ కు నోటీసులు. తండ్రి భాస్కర్ రెడ్డికి పిలుపు. పల్లెల్లోనూ ఇళ్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కారు యోచన. ఆబాది సాదా బైనామా భూముల గుర్తింపుపై కసరత్తు. విపక్షాలు ఏకమైతే భాజపాకు 100 సీట్లు రావన్న నితీష్ కుమార్. త్వరగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్కు సూచన.